బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను బలి. శ్రీరెడ్డి ఒక వీడియో రిలీజ్ చేసిందండి, నన్ను క్షమించండి నేను తప్పు చేశానని చెప్పి వేడుకుంటోంది. ఇప్పుడు ఇప్పుడు తత్వం బోధపడినట్టుంది శ్రీరెడ్డికి. ఎందుకంటే వైసీపీ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా అడ్డు అదుపు లేకుండా నోటికి ఎవరైతే పని చెప్పారో, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారో, వాళ్ళ అరెస్టులు ఇప్పుడు జరుగుతునేసరికి ఇప్పుడు కూసాలు కదులుతున్నాయి. అందుకే శ్రీరెడ్డి నన్ను క్షమించండి మహాప్రభు అని చెప్పి ఇప్పుడు కిందకి దిగి రెండు చేతులు జోడించి వేడుకుంటోంది. నిన్నటి నుంచి ఈ వీడియో వైరల్ అవుతోంది. శ్రీరెడ్డి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని బండ బూతులు తిట్టింది. సోషల్ మీడియా ఆమె పెట్టినటువంటి పోస్టులు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఈ పేటీఎం బ్యాచులట్లో కొంతమంది ఉన్నారు. శ్రీరెడ్డి కావచ్చు, బోరుగడ్డ కావచ్చు, ఇంకా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా, పోసాని కృష్ణమురళి, వీళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టుగా ఎంత దారుణం చేశారో మనం అందరం చూసాం. ఇప్పుడు వరుసగా అరెస్టులు జరుగుతుంటే ఏముంటుంది, రెండు చేతులు జోడించి నేను ఇక మీదట అలాంటి పోస్టులు పెట్టను, మీ ఫ్యామిలీస్ జోలికి రాను, మీ గురించి అసలు నేను ఏమీ మాట్లాడను, నా కుటుంబం నాకు అసలు భవిష్యత్తు ఉందో లేదో కూడా నాకు తెలీదు, నా కుటుంబము నన్ను మా సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైతే ఆ విధంగా బిహేవ్ చేశారో వాళ్ళందరినీ క్షమించి వదిలేసేయండి అని చెప్పి ఇప్పుడు వేడుకుంటోంది. క్షమించండి అని చెప్పి రెండు చేతులు జోడించి వేడుకుంటే క్షమించేస్తారా? అవి చేసినటువంటి డ్యామేజ్ ఏంటి? కుటుంబాల గురించి మాట్లాడిన మాటలేంటి? ఇంట్లో భార్యలకు సంబంధించిన మాట్లాడిన మాటలేంటి? వాళ్ళ పిల్లల్ని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలేంటి? జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డైరెక్షన్ ఇస్తే, వాళ్ళు స్క్రిప్టులు పంపిస్తే ఆ స్క్రిప్టులు చదివి బండ బూతులు తిట్టి ఎంత జుగుప్సాకరంగా, అంటే అసలు ఆడవాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడతారా? ఆడవాళ్ళు ఒకళ్ళని తిట్టాలంటే ఇంత దారుణంగా, మళ్ళీ అందరూ 10 మంది చూసే విధంగా దాన్ని సోషల్ మీడియాలో ఆ వీడియోలు పోస్టులు పెట్టడం, ఎవరన్నా ఇంత దారుణంగా ప్రవర్తించిన దాఖలా లేవు, రాజకీయాలు ఇంత భ్రష్టు పట్టిపోయాయా, రాజకీయం చేయడానికి ఇంత దారుణంగా మహిళల్ని వాడి ఇంత దారుణంగా బూతులు తిట్టిస్తారని చెప్పి గత 5 సంవత్సరాల పాలనలో అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న కూటమి నాయకులకు సంబంధించి మాట్లాడినటువంటి మాటలు, అసలు అందరూ కూడా ఇలాంటి మాటలు, ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటి బూతులు ఇంత దారుణంగా చేస్తారా? అసలు ఎప్పుడు కూడా గత 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి ఈ అరాచకం గతంలో ఎప్పుడు ఎప్పుడు ఎవరు చూడండి, అంత దారుణంగా చేశారు. ఇప్పుడు క్షమించండి అని చెప్పి వేడుకుంటే ఎవరు క్షమించడానికి ఒప్పుకోరు. ఎందుకంటే సోషల్ మీడియా వేదికగానే, అదే సోషల్ మీడియా వేదికగా కూటమికి సంబంధించిన కార్యకర్తలందరూ శ్రీరెడ్డి పెట్టినటువంటి వీడియోకి స్పందిస్తామన్నారు. నువ్వు క్షమించండి అని చెప్పేసి అడిగినా సరే ఇక్కడ ఎవరూ క్షమించరు, చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే, మరొకరు భవిష్యత్తులో ఇలాంటివి చేయడానికి భయపడే విధంగా శిక్షలు పడాల్సిందే అంటూ వాళ్ళు కామెంట్స్ చేస్తామన్నారు. ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి నాయకులు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి తత్వం తెలిసింది, ఎందుకంటే వాళ్ళ కుటుంబ సంబంధించి ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. వీళ్ళు ఎక్కడున్నా సరే వెతికి మరీ పట్టుకుని అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఈ వర్ర అరవింద్రెడ్డి కావచ్చు, రాఘవరెడ్డి కావచ్చు, ఇట్లా చాలామంది సోషల్ మీడియా వేదికగా పేటరిగిపోయారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అండి, వాళ్ళ అమ్మగారు, తర్వాత చెల్లి షర్మిల, వీళ్ళని ఉద్దేశించి కూడా ఎంత దారుణంగా మాట్లాడారు, ఎంత నీచాతి నీచంగా మాట్లాడారు. షర్మిల గారిని అయితే అసలు రాజశేఖర్ రెడ్డికి పుట్టలేదని చెప్పి మాట్లాడారు. మరి అన్నగా అసలు దీన్ని కంట్రోల్ చేయాల్సింది పోయి ఇంకా ఎంకరేజ్ చేసే పరిస్థితి వచ్చింది. అట్లాగే శ్రీరెడ్డి లాంటి వాళ్ళు, పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు, పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ని, వాళ్ళ ఫ్యామిలీని ప్రెస్ క్లబ్లో మీడియాలందరినీ పిలిచి ఎంత దారుణంగా పచ్చి బూతులు మాట్లాడి చేశారు. అంటే కూటమికి సంబంధించినటువంటి నాయకుల్ని భయపెట్టి అసలు ఈ రాజకీయాల్లోకి మనం వద్దు అనిపించే విధంగా అట్ట మానసికంగా కుంగిపోయేలా వాళ్ళు మాట్లాడించారు. కాబట్టి వీళ్ళందరికీ 100కి 100% శిక్ష పడాల్సిందే, వీళ్ళు ఏదో అవినీతి చేశారు, అన్ని రంగాలు నిర్వీర్యమైపోయాయి, మొత్తం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టి చేశారు, 1000 కోట్లు దోచేసుకున్నారు, దీని మీద ఎంక్వైరీ కావాలంటే మీరు 1 సంవత్సరం ఆగి చేసుకోండి, మాకు అవసరం లేదు. ఇప్పుడు ఎవరైతే ఈ బూతులతో పేటరిగిపోయారో, ఇష్టం వచ్చినట్టుగా పర్సనల్ అటాకులు చేశారో, సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయారో, వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే, వాళ్ళకి చెప్పుకూడి తినిపించాల్సిందే అని చెప్పి ప్రస్తుతం కూటమి నాయకులు మాట్లాడుకున్న పరిస్థితుంది. మరి ఈ అధినేతలు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే,
భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడైనా కింది స్థాయిలో నాయకులైనా సరే ఇట్లా శృతి మించి మాట్లాడితే పరిణామాలు ఈ విధంగా ఉంటాయి. ఇట్లా నోటికి పని చెప్పి బూతులు మాట్లాడితే ఈ విధంగా శిక్షింపబడతారని చెప్పి ఒక కేస్ స్టడీగా చూపించాల్సిన అవసరం ఉంది, ఒక ఉదాహరణగా చూపించాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశారంట. మా సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైతే అరెస్ట్ అయ్యి జైలుకు పంపిస్తారో వాళ్ళందరినీ వెంటనే మళ్ళీ బయటకు తీసుకొచ్చే విధంగా ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశారు. వార్ రూమ్లో వందల కొద్ది న్యాయవాదులు పెడతారంట, లీగల్ సెల్ ఏర్పాటు చేసి అరెస్ట్ అయిన వెంటనే మళ్ళీ బయటకు తీసుకురావడం, మళ్ళీ అదే పోస్టులు పెట్టించడం, ఒకవేళ అరెస్ట్ చేస్తే మళ్ళీ లోపల నుంచి బయటకు తీసుకురావడం, మళ్ళీ అదే పనిగా ఈ ఇట్లా మళ్ళీ వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఆ బూతులు అవన్నీ కూడా కంటిన్యూ అయ్యే విధంగా ప్రయత్నాలు చేయటం. సో దీన్ని చాలా సీరియస్గా ప్రస్తుత ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. శ్రీరెడ్డిని క్షమాపణ చెప్పినంత మాత్రాన నన్ను నా కుటుంబాన్ని వదిలేసేయండి, మా కార్యకర్తను వదిలేసేయంటే ఎవరూ వదలటానికి ఇక్కడ సిద్ధంగా లేరని చెప్పి చెప్తా ఉన్నారు. శ్రీరెడ్డి ఎక్కడున్నా సరే, చెన్నైలో ఉందా, బెంగళూరులో ఉందా, ఇంకో సిటీలో ఉందా, వెతికి మరీ పట్టుకొని అరెస్టు చేయాల్సిందే, బుద్ధి చెప్పాల్సిందే అని చెప్పి ఒక డిమాండ్ వినిపిస్తుంది. అసలు శ్రీరెడ్డికి ఈ స్క్రిప్ట్ ఎవరు పంపించారు? ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేయాలి? శ్రీరెడ్డికి స్క్రిప్ట్ ఎవరు పంపిస్తూ ఉన్నారు? ఏ నాయకుల డైరెక్షన్లో ఆమె నడుస్తూ ఉంది? ఎవరెవరు ఆమెకు ఫోన్లు చేస్తూ ఉన్నారు? డబ్బులు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి? దీని వెనకాల సజ్జల భార్గవ రెడ్డా, సజ్జల రామకృష్ణారెడ్డా, తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎవరు రెగ్యులర్ టచ్లో ఉన్నారు? వీటన్నింటికి సంబంధించి కూపీ లాగాల్సిన అవసరం కనిపిస్తోంది. అరెస్టు చేసి ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి అన్ని వివరాలు కూడా ప్రజలకు ముందు పెట్టాలనే అవసరం ఉందని చెప్పి ఒక చర్చ ఉంది. సో చూద్దాం, వీళ్ళందరినీ వదలకూడదనే డిమాండ్ అయితే పెద్ద ఎత్తున వస్తుంది. ఇవి వీళ్ళందరినీ ఒక డ్రామాలుగా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ అరెస్ట్ చేసేస్తారా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఎంక్వైరీ ఎక్కడ చేసేస్తారని చెప్పి భయపడిపోయి దండాలు పెడుతున్నారు. కానీ వాళ్ళ మనసులోంచి వచ్చినటువంటి అది క్షమాపణ కాదు, మనం క్షమించాల్సినటువంటి అవసరం లేదని కూడా చర్చ ఉంది. సో చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో.